ఇప్పుడు ఈ పెద్ద మనిషి అమెరికా బయలుదేరాడు, ఫ్లైట్ ఎక్కాడు అమెరికా బయలుదేరాడు. అమెరికాలో అట ఈ పెద్ద మనిషి, అమెరికాలో ఈ పెద్ద మనిషి ఒక అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం మేరకు పోయాడట. అక్కడ ఈ పెద్ద మనిషి అమెరికాలో రైతుల గురించి ఉపన్యాసం చేస్తాడట. ఈ పెద్ద మనిషి నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్గానిక్ వ్యవసాయం పైన ప్రసంగం చేస్తాడట. ఇక్కడ పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి ఎట్లుంది అని అంటే, గుంటూరు నుంచి అనంతపురం వరకు 7 జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉన్న పరిస్థితులు, మిగిలిన చోట్ల పడాల్సిన సమయంలో వర్షం పడక పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితిలో ఈయనకు క్షీమ కుట్టినట్టు కూడా ఉండదు. కరువు మండలాన్ని ప్రకటించడంలో జాప్యం, ప్రకటించాక వారికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడు, లోన్లు రీషెడ్యూల్ కావు, ఇన్సూరెన్స్ పరిస్థితి దేవుడు ఎరుగు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా పట్టించుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఈ పెద్ద మనిషి ఇటువంటి పరిస్థితుల్లో రైతన్నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ అమెరికాలో స్పీచ్ ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళి నువ్వు రైతులను ఉద్దేశించి ఇక్కడ రైతుల పరిస్థితుల గురించి అక్కడ నువ్వు మైకు పట్టుకొని స్పీచ్ ఇస్తావట. నువ్వు స్పీచ్ ఇస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితుల గురించి ఒక్కసారి నీకు సిగ్గు లజ్జ ఉంటే నిజాయితీగా మాట్లాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎంత మిగులుతుంది అని చెప్పి నా బాటు లెక్కలేస్తే 29 రాష్ట్రాలుంటే మన రాష్ట్రం చిట్ట చివర 29వ ర్యాంకులో ఉంది అని అంటే రైతన్నలకు ఏమీ కూడా మిగలడం లేదు అని చెప్పి నా బాటు చెప్తా ఉంటే, ఇది ఈ రైతుల గురించి నువ్వు అమెరికాకు వెళ్ళి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఇక్కడ.